ఆమె చదువులో ఫస్ట్ ఆటల్లో బెస్ట్ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా నెంబర్ వన్ స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్లో సెక్రటరీగా కూడా ఎన్నికైంది పన్నెండో తరగతి చదువుతున్న మీర ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది బిచ్చగాడు సినిమా హీరో విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె ఆమె యాంటోనీ పెద్ద కుమార్తె మీరా ఆత్మహత్య సంఘటన ఒక్కసారిగా అందరినీ విషాదంలో నెట్టింది చెన్నైలోని తన నివాసంలో తెల్లవారుజామున మూడు గంటలకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఆమె ఈ వార్త విన్న ప్రతి ఒక్కరూ కూడా షాక్కి గురయ్యారు ఉదయాన్నే ఇంట్లో వాళ్ళందరూ చూసేసరికి మీరా రూమ్లో ఉరి వేసుకుని కనిపించింది వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళగా ఆమె మరణించిందని వైద్యులు తెలియచేశారు చెన్నైలోని ప్రైవేట్ స్కూల్లో మీరా ఇంటర్మీడియట్ సెకండ్ విజయ్ అయిన వివాహం చేసుకున్నారు వీరికి మీరా లారా అనే ఇద్దరు కుమార్తెలు ఇప్పుడు మీరా ఆత్మహత్య చేసుకోవడంతో ఆంటోనీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది ఈ హృదయ విదారకర ఘటన విజయ్ కుటుంబాన్ని కాదు మొత్తం చిత్ర పరిశ్రమను షాక్ కి గురి చేసింది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ కూడా వచ్చి నివాళి అర్పిస్తూ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు హెమందూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మీరా ఆంటోనీ మార్టం కూడా నిన్న పూర్తి చేశారు ఈరోజు మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు అయితే ఆమెది ఆత్మహత్యగా వైద్యులు నిర్ధారించారు రిపోర్ట్లో మీరా ఫోన్ని కూడా స్వాధీనం చేసుకున్న సైబర్ పోలీసులు కేసుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అయితే కుటుంబ సభ్యులు చెప్పేదాని ప్రకారం మీరా కొంతకాలంగా డిప్రెషన్లో ఉన్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది డిప్రెషన్కు ఆమె చికిత్స కూడా తీసుకుంటోంది ఆంటోనీ సన్నిహితులు ఈ విషయాన్ని చెప్తున్నారు మీరా సూసైడ్ ఘటనతో తల్లిదండ్రులు పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు డిప్రెషన్ అంటే కుంగుబాటుకు గురవడం ఇది చిన్న వ్యాధి కాదు డిప్రెషన్తో బాధపడుతున్న వారు నరకం చూస్తారు వారికి దేని మీద ఆసక్తి ఉండదు చిన్న పెద్ద పురుషులు స్త్రీలు అనే భేదం ఉండదు ఎవరైనా దీని బారిన పడవచ్చు బాగా దగ్గరవారిని కోల్పోవడం బ్రేకప్ జరగడం విడాకులు తీసుకోవడం తీవ్ర జబ్బుల బారిన పడడం మందులు వాడుతున్నా ఆ జబ్బులు తగ్గకపోవడం ఇలాంటి ఘటనల వల్లే ఎక్కువ మంది డిప్రెషన్కు గురవుతారు నిద్ర సమస్యలు కొన్ని మందుల ప్రభావం మంచి డైట్ ఫాలో అవ్వకపోవడం మోనోపాజ్ కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలు కూడా తీవ్ర డిప్రెషన్కి కారణం అవ్వచ్చు లాన్సెట్ ప్రకారం ఇండియాలో మానసిక వైద్య సహాయం అవసరమైన ప్రతి పది మందిలో కేవలం ఒక్కరే సేవలు పొందుతున్నారు ఇలాగే కొనసాగితే మానసిక సమస్యల బారిన పడిన వారిలో మూడింత ఒక వంతు భారతీయులు ఉండొచ్చని ఒక అంచనా ఎప్పుడూ బాధలు ఉండడం ఏదైనా చెప్పినా వినిపించుకోకపోవడం నిరాశ వారి చుట్టూ ఉండడం తనకంటూ ఎవరూ లేరని మాట్లాడడం చిన్న చిన్న విషయాలకే బాగా కోపం రావడం ఇష్టపడే పనులను ఆస్వాదించలేకపోవడం బయట నలుగురిలో కలవకపోవడం ఎక్కువ ఆందోళన లైఫ్ ఇక లేదు అనే భావనలో ఉండడం ఇవే డిప్రెషన్ లో ప్రధాన లక్షణాలు కుంగుబాటుకు గురైన వారు దేనిపైన ఏకాగ్రత చూపించలేరు ప్రతికూల ఆలోచనలతో సతమతం అవుతారు కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వారిని చుట్టుముడుతుంది ఈ సమయంలో పక్కన ఎవరూ లేకపోతే అదే చేయాలనే తపన పెరిగిపోతుంది డిప్రెషన్ లో ఉండేవారు కుటుంబం స్నేహితులను దూరం పెడతారు ఒక్కరే నైట్ పడుకోవడానికి ఆసక్తి చూపిస్తారు ఆఫీస్ పనులపైన ఆసక్తి చూపించరు వ్యాపారంలో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు సరిగ్గా నిద్ర పట్టదు తినలేరు నెగిటివ్ ఆలోచనలతో చాలా బరువు పెరుగుతారు ఈ లక్షణాలు దీర్ఘకాలం కనుక ఉంటే మానసిక వైద్యులను సంప్రదించాలని కూడా తెలియజేస్తూ ఉన్నారు వైద్యులు ప్రతి వంద మందిలో ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఇలాంటి సమస్యలు ఇటీవల ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు ముందే వాటిని గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే వారికి సమస్య దూరం అవుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు